వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం రేవూరు గ్రామంలో మంగళవారం అకస్మాత్తుగా ల్యాండ్ అయిన హెలికాప్టర్. స్థానికంగా ఓ వివాహానికి హెలికాప్టర్లో వచ్చిన ఎన్ఆర్ఐ కుటుంబం. ఎలాంటి అనుమతులు లేకుండా హై స్కూల్ ఆవరణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అవడంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు హెలికాప్టర్లో వచ్చిన వారిపై హై స్కూల్ హెడ్ మాస్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం రేవూరు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయిందనే విషయంపై ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో అనంతసాగర ఎంఆర్ఓ గారు రిపోర్ట్ పంపించారు. అనుమతులు లేకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయిందనే విషయం, దానిపై 198/2020 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి విషయాలు విచారణ జరిగిన తర్వాత తెలియపరుస్తాం. మనకు ఆత్మకూరు డివిజను అనంతసాగర మండలము రేవూరు గ్రామం నందు నిన్న మధ్యాహ్నము ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అంటే హైదరాబాద్ నుంచి కడపకు ఫ్లైట్లో వచ్చి కడప నుంచి మనకు ఇక్కడ హెలికాప్టర్లో దిగడం జరిగింది. అయితే మన దగ్గర ఎటువంటి ముందస్తు అనుమతి కానీ ముందస్తు సమాచారం కానీ లేదు. మనకు అయితే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా హెలికాప్టర్ వచ్చినప్పుడు సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా లోకల్ బాడీ లేటర్, అంటే మనకు లోకల్గా ఉండే తహసీల్దార్ కానీ ఎస్హెచ్ఓ కానీ ఎలాంటి సమాచారం లేదు. అలాగే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ లేకుండానే ఒక స్కూల్లో, అంటే హెలిప్యాడ్ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ఒక ఎన్ఓసీ తీసుకొని ల్యాండ్ అవ్వడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే తహసీల్దార్ గారు కేసు ఫైల్ చేయమని చెప్పి కూడా ఎస్హెచ్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకుంటారండి. కేసు అదే హెలికాప్టర్ వాళ్ళ మీదే, ఎందుకంటే వాళ్ళ ముందస్తు అనుమతులు తీసుకోవాలి. సివిల్ మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని ఉన్నారు మనకు మన కంట్రీకి. వాళ్ళ దీని ప్రకారము ముందస్తు సమాచారం అక్కడ తీసుకోవాలి, మనకు కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకోవాలి. కాబట్టి మనకు ఆ హెలికాప్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఓసీ ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది.